నమస్కారం, శిల్ప న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనర్లైన తమ ప్రేమను మందలించారని ఆత్మహత్య చేసుకున్న సలీం నగర్ కు చెందిన సన్నీ మోహిత్. హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో జూనియర్ ఇండియా జన్మదిన సందర్భంగా పరివర్తన్ సెంటర్ లోని చిన్నారులకు భోజనాలను ఏర్పాటు చేసిన సంత జూటూరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. లిక్కర్ తో నిండుగా వెళ్తుండగా నిప్పట్టుకుని దగ్ధమైన లారీ గంట సేపు శ్రమపడి నిప్పును ఆర్పిన ఫైర్ సిబ్బంది. కెరియర్ను ఎలా మలుచుకోవాలో విద్యార్థులకు మార్గదర్శకాలు చేసిన రూరల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ. మైనర్లైన తమ ప్రేమ సరికాదని మందలించినందుకు నంద్యాలకు చెందిన సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి స్థానిక ఏరాసి ప్యారడైజ్ 5వ అంతస్తు భవనం నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. నంద్యాల 2వ పట్టణ సిఐ మంజునాథ్ రెడ్డి అందించిన సమాచారం మేరకు నంద్యాలలోని డేనియల్పురానికి చెందిన సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి సలీం నగర్కు చెందిన మైనర్ బాలికను ప్రేమించగా వారి తల్లిదండ్రులు వారి వయస్సు సరైనది కాదని మందలించటం జరిగింది. ఈ సందర్భంలో మైనర్ బాలిక తండ్రి సన్నీపై పోలీసులకు ఫిర్యాదునివ్వగా పోలీసులు కౌన్సిల్ నిర్వహిస్తుండగా అక్కడి నుండి వెళ్ళిపోయి బాలిక నివసిస్తున్న ఏరాసి ప్యారడైజ్ 5వ అంతస్తు నుండి దూకటం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులు నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని తెలపటం జరిగింది. అయితే పోలీసుల బెదిరింపు వల్లనే సన్నీ భయపడటం జరిగిందని సిఐ మంజునాథ్ రెడ్డి సరైన విధంగా తన కుమారుడి నీకి నచ్చజెప్పి ఉన్నా అతనిని అడ్డుకుని ఉన్నా సన్నీ చనిపోయి ఉండేవాడు కాదని తన కుమారుడి చావుకు కారణం సిఐ మంజునాథ్ రెడ్డినేనని తనపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు బంధువులు ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించటం జరిగింది. పదహారేళ్ళే అమ్మాయి 14 ఏళ్ళు ఇద్దరు కలిసి లవ్ చేసుకున్నారు. వెళ్ళిపోయింటే నేనే కప్పట్టుకున్నాను. ఇంటికి వచ్చింటే నేను సిఐసార్కి అప్పచెప్పినాను, ఏఎస్ఐకి అప్పచెప్పిన. 5 రోజుల నుంచి స్టేషన్లో ఉన్నాడు, నేను కూడా స్టేషన్లో ఉన్నాను. నా కొడుకు కోసము రాత్రిలో కూడా ఉన్నాను. కానీ ఇప్పుడు 10 నిమిషాల కింద ఇల్లు తిరిగింది. సార్ ఇంత మీ బాబు మా బాబుని మీకు అప్ప చెప్తున్నా, నేను పోతున్నా సార్ అని అప్ప చెప్పినాను. వాళ్ళు నా కొడుకును పట్టించుకున్నారు, కాలు పట్టుకున్నాము సార్. పిల్లడు తెలంగాణ చేసినాడు, క్షమించండి సార్, వేరే మనకు పంపించి చదివించుకుంటా అంటే ఆ సిఐ మంజునాథ్ రెడ్డి ఆ వాళ్ళు తల్లి పిల్ల తల్లిదండ్రులు కలిసి డిఎస్పీ కేసు అని నా కొడుకులు పొట్టలు పెట్టుకుంటారు. నా ముద్దు పట్టుకలే పారిపోతుంటే పట్టుకుంటే నా కొడుకు సావకపోవు, పట్టుకోలేదు నా కొడుకును పట్టుకోలేదు. స్టేషన్ నుంచి పారిపోయిన 2 పోలీస్ స్టేషన్ 5 రోజుల నుంచి ఉన్నాను. 5 రోజుల నుంచి నా కొడుకు నేను కూడా ఉన్నాను, ఆడమనుషులైనా స్టేషన్లోనే. నువ్వు కాపాలంటు నీ కొడుకు అని నన్ను పెట్టినారు. ఆడమనుషులైనా తల్లి పాదం కోసం ఉప్పు కొడుకు కోసము ఇద్దరు పిల్లలు వారి కానీ రాత్రులు ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన వాళ్ళకి అప్పు చెప్పి ఇంటికి వస్తానే వాడు మిస్ అయినాడమ్మా మీ పిల్లడు అని నాకు ఫోన్ చేసినారు. తర్వాత చూస్తే ఇది పరిస్థితి, నా కొడుకు నాకు లేకుండా పోయినాడు. ఆ సిఐ సార్ మంజునాథ్ రెడ్డి వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు నా కొడుకును పొట్టనే పెట్టుకున్నారు. నిన్న రాత్రి సుమారు 10:30 సమయంలో పబ్బతి యానాది మోహిత్ అనే అబ్బాయి ఏరాస్ ప్యారడైజ్ సూరజ్ గ్రాండ్ హోటల్ పక్కన పైకి బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పై నుంచి కింద పడడంతో అతను చనిపోవడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళ తల్లి
భాగ్యమ్మ, పబ్బతి భాగ్యమ్మ అనే ఆమె ఈరోజు కంప్లైంట్ చేసినారు. ఆమె ఫిర్యాదు మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎస్సీఎస్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. దీనిపైన డిఎస్పీ గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అబ్బాయి ఇంకొక అమ్మాయి, అదే ఏరియాలో ఒక అమ్మాయికి ఈ లవ్ విషయంలో కొద్దిగా తేడా వచ్చి దానివల్ల అబ్బాయి మనస్తాపం చెంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారనే ఉద్దేశంతో అబ్బాయి మనస్తాపం చెంది ఈ సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేశారు. విద్యను ఆర్జించి ఉపాధి ఎలా పొందాలి, ఉపాధిని పొందేందుకు ఏ విద్య సరైనదనే విషయాలపై విద్యార్థులు ఎప్పుడూ తర్జనా భర్జనా పడుతుంటారని, ఇలాంటి సందర్భంలోనే సరెంటు వంటి అవగాహన లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారని, అందుకే విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూరల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని చెప్పటం జరిగిందని డాక్టర్ చంద్రశేఖర్ తెలపటం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ ఆఫీసర్ డాక్టర్ గంగన్న, రిజిస్ట్రార్ రమేష్ తదితరులు మాట్లాడుతూ ఈ కెరీర్ గైడెన్స్ ద్వారా యువతకు ఎలాంటి విద్య పొందాలి, విద్య అనంతరం ఉపాధిని సాధించే క్రమంలో పోటీ పరీక్షలు లేక ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలన్న విషయాలపై చక్కని సమాచారాన్ని యువతకు అందించటం జరిగింది. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. రూరల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ అన్న సంస్థ నంద్యాల ప్రాంతానికి సంబంధించిన ఒక సంస్థ, ఒక స్వచ్ఛంద సేవ సంస్థ. యవనస్తుల గురించి ఒక చిన్న కూటమి ఏర్పరచుకున్నారు. వాళ్ళ కెరియర్స్కి సంబంధించిన విషయాల గురించి చర్చించడం కొరకు, వారికి కొంత గైడెన్స్ ఇవ్వడం కొరకు ఏర్పరచబడిన ఈ యొక్క మీటింగ్ ఇది. ఇందులో అనేక మంది సభ్యులు, పెద్దలు, యవనస్తులకు మంచి గైడెన్స్ ఇవ్వాలన్న దృక్పథంతో ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా యవనస్తులని ఏ రీతిగా ప్రోత్సహించాలా, వారి కెరియర్స్ విషయంలో కానీ, వారి జీవిత విషయంలో కానీ, వారు తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ ఏ రీతిగా వారికి మార్గాన్ని చూపించాలా అన్న అంశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఆరంభించడం జరిగింది. ఇది ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ముఖ్యంగా ఎటువంటి కెరియర్స్ తీర్మానించుకోవాలా, ఎటువంటి కోర్సెస్ తీసుకుంటే వారికి అది యూస్ఫుల్గా ఉంటుందన్న విషయాలు చర్చించడం కొరకు ఈ యొక్క మీటింగ్ ఏర్పరచడం జరిగింది. అదే రీతిగా ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎటువంటి కోర్సెస్ వాళ్ళు ఏర్పరచుకుంటే వారి కెరియర్స్ బాగుంటాయి అన్న విషయాలని డిస్కస్ చేయడం కొరకు ఈ యొక్క మీటింగ్ ఏర్పరచబడింది. ఈ రూరల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ అందాలో ఏర్పడడానికి కారణం అంటే, ఇప్పుడు మన యొక్క యువత చాలా కష్టపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువుకు చేసే ఉద్యోగాలు కూడా సంబంధం లేకుండా పోతుంది. గొప్ప గొప్ప చదివిన వాళ్ళు కూడా తమ కాంపిటీషన్లో పాల్గొనలేక చిన్న ఉద్యోగాలు కూడా చేయడానికి వారు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వారిని మంచి రీతిలో మార్చడానికి, వాళ్ళ క్యారీర్ని డెవలప్ చేయడం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ తరఫున విద్యార్థులకు కొంత ఫ్రీ మెటీరియల్ ఇవ్వడం, అదేవిధంగా వారికి మంచి గైడెన్స్ ఇవ్వడం, స్పెషలిస్టులతో అలాగే క్లాసులు బోధించి వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి వీలుంటుందని తెలియజేసుకుంటున్నాను. లిక్కర్ సీసాలతో కర్నూలు వైపు నుండి నంద్యాల వైపుకు వస్తున్న లారీ నంద్యాల ఆటో నగర్ రైల్వే గ్రేట్ సమీపంలోని నిప్పుకు ఆహుతి కావటం జరిగింది. లారీకి నిప్పంటుకుందన్న సమాచారంతో ఫైర్ సిబ్బంది లారీ వద్దకు చేరుకొని దాదాపు గంట సేపు శ్రమపడి లారీని ఆర్పటం జరిగిందని నంద్యాల అగ్నిమాపక సిబ్బంది తెలపటం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి నంద్యాల. ఏం లోడ్ ఉన్నది? బీర్ ఫ్యాక్టరీ లోడ్. బీర్ లోడ్ సార్. ఎందుకంటే సడన్ గా ఫైర్ అయింది? అట్లా నీట్ గా అది మొదలొచ్చింది. ఇంజన్ లో నుంచా? మీరు ఎక్కడే ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉంటున్నారా? అందుకుంటానే ఏంటంటే ఫైర్ అయింది అట్లా దుంకిన దుంకిన. సుమారుగా 12:30 సమయంలో బొమ్మల సత్రము రైల్వే గేట్ దగ్గర లారీ ఫైర్ అవుతున్నది సమాచారం అందడం జరిగింది. వెను వెంటనే
రెండు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి వచ్చేసి ఇక్కడ లిక్కర్ లారీ ఏదైతే ఉందో దాన్ని బాగా కాలిపోవడం జరుగుతుంది. దాన్ని కంప్లీట్గా ఆర్పడం కోసము మా సిబ్బంది గత వన్ అవర్ నుంచి కష్టపడుతూ ఉన్నారు. ఇంకొక వన్ అవర్ ఆర్ టూ అవర్స్లోనే దీన్ని కంప్లీట్ చేస్తాము అని తెలియజేస్తుంది. నేడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన సెంటర్లోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని సంత చూటూరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలపటం జరిగింది. ఈ సందర్భంగా సంత చూటూరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతూ తమ అభిమాన విలక్షణ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మంచి మంచి సినిమాలను ఫ్యాన్స్కు అందించాలని కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సంత చూటూరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పర్టికులర్గా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున అన్నదానం కార్యక్రమం చేయాలని చెప్పి బర్త్డేకు మాలిక్ బాస్ అన్న చెప్పడం వలన పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే చేసుకోవడం చాలా గౌరవంగా ఉంది. ఇలాంటి బర్త్డే చేసుకోవాలంటే ఇంకా మిగతా ఫ్యాన్స్ ఎనీ ఆల్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఇలాంటి బర్త్డేలు పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయాలని దయచేసి కోరుతున్నాము. ఈరోజు మా జూనియర్ ఎన్టీఆర్ గారి 36వ దిన జన్మదిన శుభాక సందర్భంగా స్థానిక పరివర్తన లైఫ్ సెంటర్లో దాదాపు పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానానికి సహకరించిన సంత చూటూరు ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంజుడు గ్రామం అయిన నా అభిమానులకు తర్వాత నా నందమూరి తారక రామారావు గారికి ఆయన ఆశీస్సులు చల్లగా ఉండాలని మేమింత ప్రజలకు మేలు కోరి సాయం చేయగలుగుతున్నాము. అట్లనే అన్నగుదా అందరు మేలు కోరి బాగా పుట్టవలుగా దండిగా జరపాలని ఆ దేవుని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి నందమూరి తారక రామ అభిమానులకి తర్వాత హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా పరివర్తన లైఫ్ సెంటర్ ఉన్న పిల్లలకి నిత్యము అన్నదానం చేస్తూ పిల్లల మనసులో చెరగని ముద్ర వేసుకుంటే అన్న మరలా ఈరోజు సంత చూటూరు ఎన్టీఆర్ అభిమానుల చేత పిల్లల మధ్యలో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషం. ఇదే రీతిగా ముందు ముందు కూడా పిల్లల్ని ప్రేమించి మరి పిల్లలకి అవసరమైన ప్రతిదీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు అన్నకు కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇంకా ఎన్నో జన్మదినాలు పురస్కరించుకొని అనేక మంది జీవితాలు వెలుగు నింపే విధంగా దేవుడు ఆయన ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనర్లైన తమ ప్రేమను మందలించారని ఆత్మహత్య చేసుకున్న సలీం నగర్ కు చెందిన సన్నీ మోహిత్. పరివర్తన్ సెంటర్లోని చిన్నారులకు భోజనాలను ఏర్పాటు చేసిన సంత చూటూరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. లిక్కర్ తో నిండుగా వెళ్తుండగా నిప్పట్టుకుని దగ్ధమైన లారీ గంట సేపు శ్రమపడి నిప్పును ఆర్పిన ఫైర్ సిబ్బంది. విద్యార్థులకు మార్గదర్శకాలు చేసిన రూరల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.